ఏలూరు జిల్లా కైకలూరులో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. పల్లివాడ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. విజయవాడ నుంచి ఆలపాడు రాజరాజేశ్వరి ఫిల్లింగ్ స్టేషన్ కు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ రోడ్డు విస్తరణలో భాగంగా ప్రైవేటు బస్ అడ్డు రావడంతో పంట గుంతలోకి దూసుకుపోయింది. ట్యాంకర్ బోల్తా పడడంతో ఆయిల్ లీక్ అయి జాతీయ రహదారిపై వ్యాపించింది. దాంతో ఇరువైపులా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు.